నమస్కారం సద్గురు మీ కోర్ట్స్ ఒక దానిలో మీరు ఏమన్నారంటే ఎవరి ఆధ్యాత్మిక ఉన్నతిని వారి ప్రవర్తనని బట్టి అంచనా వేయకూడదు అని నాకు ఇది అర్థం కావటం లేదు ఎందుకంటే దయా కారుణ్యంతో ప్రవర్తించే వారిని నేను ఎప్పుడూ ఆధ్యాత్మికులుగా చూశాను ఈ కోట్లోని అంతరార్థాన్ని నాకు వివరించగలరా చూడండి ఒక కప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో చదువుకునే రోజులు అనలేను బడికి వెళ్ళే రోజులు నేను ఎలాంటి స్కూల్స్లో చదివానంటే అక్కడ మోరల్ సైన్స్ అనేది వారికి చాలా ముఖ్యం నేను మిషనరీ స్కూల్స్లో ఉన్నాను వాళ్ళు ఎప్పుడు మాకు మూడు మ్యాజిక్ పదాలు నేర్పించాలి అనుకునేవారు లేదు 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 ముప్పై సెకండ్లలో మళ్ళీ దగ్గానా లేదా అని చూడాలి రావడం లేదు నేను టెస్ట్ చేయించుకున్నాను సర్టిఫై చేశారు నన్ను సరేనా ఈ మ్యాజిక్ పదాలు ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇవన్నీ అవేంటో చెప్పండి ఏంటి సారీ మొదటిది కాదు ప్లీజ్ సారీ ఇంకా థ్యాంక్ యూ మీరు ఇలాంటి చిట్కాలు నేర్చుకోవచ్చు నేను ఇలాంటి పదాలు మీరు మాట్లాడకూడదు అనడం లేదు మీలో ఆ మ్యాజిక్ జరుగుతూ మీకు ఆ పదాలు వచ్చాయంటే అది చాలా అద్భుతం మీలో ఆ మ్యాజిక్ లేకుండా పదాలను మాత్రం పలికితే మీకు ఏదో సాధించినట్లు ఉంటుంది కానీ మీరు ప్లీజ్ అంటే అర్థం లేనిది కనీసం మీరు ఎలాంటి వారో బయటికి చూపించడం మంచిది ప్లీజ్ నేను తీసుకోవచ్చా అని ఎలాగైనా దాన్ని లాక్కుపోతారు నేను ఇలాంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటాను ఇంకా మీరు ఎవరినో వెనకాల నుంచి తన్ని వారికి సారీ చెప్తారు అది అర్థం లేని పని మీకు అందరి దగ్గర నుంచి ఏం కావాలో అవన్నీ తీసుకొని థ్యాంక్ యూ చెప్తారు అదేదో వాళ్ళు మీకు ఇచ్చినట్లుగా లేదు ఇవన్నీ ఏంటంటే అసలు మీకు మీది అన్న భావన కలగకుండా ఉండేందుకు నిజానికి ఇక్కడ ఏది మీకు చెందినది కాదు ఒక గ్లాసు నీళ్లు కావాలన్నా మీరు ప్లీజ్ అనాలి నిజంగా మీరు అలా చూడగలిగితే ఒక గ్లాసు నీళ్లు లేదా ఒక ముద్ద అన్నమో మీకు చెందదు అదృష్టం కొద్దీ అది మీకు దొరుకుతుంది ఆ భావనతో ప్లీజ్ అన్నారంటే అది అద్భుతం ఎనీథింగ్ మీరు ఏం చేసినా సరే అది ఎవరినో ఒకరిని బాధ పెడుతూ ఉండొచ్చు తెలుసో తెలియకో మీరు దేని కాళ్ళు పెడుతూ ఉండి ఉండొచ్చు ఎవరైనా మిమ్మల్ని చూసినా సరే సారీ ఏంటండి అంటారు ఇఫ్ యూ ఫీలింగ్ దట్ వే ఇంకా థ్యాంక్ యూ ఎందుకంటే మీ దారిలో వచ్చిన ప్రతిదాని పట్ల మీకు కృతజ్ఞతాభావం కలిగినప్పుడు నిజాయితీగా అయితే ఆ పదం మీ నోట్లో నుంచి వస్తుంది లేదా మరో విధంగా దాన్ని వ్యక్తం చేస్తారు మీలో ఉండవలసిన మ్యాజిక్ కేవలం మీ ప్రవర్తనలో మాత్రమే జరుగుతుందంటే ఇది నీతి నియమాల సమాజంలో ఉన్న ఓ పెద్ద విషాదం వాళ్ళు అన్నీ సరైన పనులు చేస్తూ ఉంటారు కానీ వారిలో సరైనది ఏది జరగదు అందుకని ప్రవర్తన అనేది ఒకరి చైతన్యాన్ని ఒకరి పరిణితిని లేదా ఒకరి పరిణామాన్ని సూచించదు సరే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఏమిటంటే మీరు ఒక కరుడుగట్టిన బలమైన వ్యక్తిత్వం నుండి కొద్దిగా సున్నితంగా మారి మరింతగా ఏకత్వ భావన కలిగి ఉండటం మీ ఏకత్వ భావన వల్ల మీరు ఎన్నో పనులు చేయవచ్చు మీలో కలిగిన ఏకత్వ భావన వల్ల సున్నితత్వం ప్రేమ కలిగాయంటే అది అది ఎంతో అమోఘం కానీ ఒకవేళ అది మీరు నేర్చుకున్న ఫార్ములా అయితే ఈ పనులు చేయడం వల్ల మీకు ఏది కావాలో అది లభిస్తుంది అని మీకు తెలిస్తే నిజానికి స్కూల్లో అలానే నేర్పించేవాళ్ళు మాకు మీరు ఈ మూడు మ్యాజిక్ పదాలను వాడడం నేర్చుకుంటే మీకు ఏది కావాలో అది జరుగుతుంది అని అందుకని వెళ్ళి ప్లీజ్ అంటారు మీకు కావాల్సిన దొరకగానే తిరిగి మరొకటి అంటారు నా చుట్టూ ఇలా జరుగుతూ ఉంటుంది అందుకని మీ ప్రవర్తన మీరు ఎవరు అన్నది నిర్ణయించలేదు ప్రజలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోగలరు కానీ వారు ఎవరు అన్నదానికి పరిణామం అవసరం పరిణామం అంటే ఇది నేను అని మీకు ఎటువంటి పరిమితులు అయితే ఉన్నాయో అది చాలా విస్తరించాలి పరిణామం అంటే ఇదే పరిణామం అంటే అది సామాజిక ప్రవర్తనలో మార్పు కాదు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను ఫలానా అని మీకు అనిపించేది ఇది మాత్రమే కానీ ఇప్పుడు నేను ఎవరు అన్నది అంతకంటే ఎంతో విశాలమైంది అంతే అలాంటి భావనతో మీరు ఎలా ప్రవర్తించినా సరే నాకు అంగీకారమే కానీ మీలో ఏకత్వ భావన ఉండాలి ఏకత్వ భావన భీమా కంటే మెరుగైనది దేన్నైనా మీలో భాగంగా మీరు చూడగలిగితే ఇక ప్లీజ్ థ్యాంక్ యూ ఇలాంటి మాటలు మాట్లాడడంలో పెద్ద విషయం ఏముంది అవి ముఖ్యం కాదు ఎందుకంటే మీరు ఇతరుల్ని మీలాగా చూసుకోగలిగితే నేను అందరినీ నాతో నేను ఎలా ఉంటానో అలానే చూసుకుంటాను కఠినంగా నన్ను నేను ఎంతో సున్నితంగా చూసుకుంటూ ఉన్నట్లయితే నేను మిమ్మల్ని కూడా అలానే చూసుకునేవాడిని నాతో నేను రఫ్గా ఉంటాను కాబట్టి మీతో కూడా రఫ్గానే ఉంటాను సరేనా లేకపోతే మీతో సౌమ్యంగా ఉండాలా ప్లీజ్ అని నేను బిగినర్స్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడూ దయచేసి కళ్ళు మూసుకోండి అని అంటాను అవును ఎందుకంటే నాకు తెలుసు కళ్ళు మూసుకోవాలి అంటే మీకు ఇబ్బంది అందుకే దయచేసి కళ్ళు మూసుకోండి అంటాను కానీ మీరు సంయమానికి వస్తే అక్కడ కూడా నేను ప్లీజ్ అనాలని మీరు కోరుకుంటే నేను నోరు మూసుకొని కూర్చోమని చెప్తాను అప్పటికి మీకు అలా కూర్చోవడంలో ప్రాముఖ్యత తెలిసి ఉండాలి ప్రస్తుతం లాక్డౌన్లో ఇది రెండో రోజో లేదా మూడో రోజో మొదటి రోజు మీకు అర్థం కాలేదు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి అదేంటి అనే విషయం ఇప్పుడు మనం దయచేసి ఆరు అడుగుల దూరం పాటించండి అని అనిలేము ఆరు అడుగులు ఉన్న కర్ర పుచ్చుకొని మిమ్మల్ని అలా తోస్తాం ఎందుకంటే మూడు రోజులైనా మీకు ఆరు అడుగులంటే ఏమిటో తెలియకపోతే హలో ఆరు అడుగులు అంటే ఏమిటో తెలుసుకోవడానికి మూడు రోజులు పట్టదు మీరు నిరక్షరాశులైనా సరే ఇందుకోసం మీరు మ్యాథ్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఆర్మీని కూడా నిలబెడుతోంది మీకు ఆరు అడుగులు అంటే ఏమిటో తెలియకపోతే వారు తెలియజేస్తారు అవును ఓసారి ఇలా జరిగింది ఏం జరిగింది ఒకరోజు శంకరన్ పిల్ల ఇంటికి వచ్చాడు అతని భార్య ఇలా వాళ్ళ పన్నెండేళ్ల పిల్లాడి గురించి కంప్లైంట్ చేసింది ఏంటంటే ఈ పిల్లాడు నా మాట అస్సలు వినట్లేదు నువ్వు వాడికి బుద్ధి చెప్పాలి శంకరన్ పిల్లై ఆ పిల్లాడిని వెతుకుతూ వెళ్ళాడు ఆ పిల్లాడు తోటలో దాక్కున్నాడు వాడి చెవులు మెలిపెట్టి మూర్ఖుడా నువ్వు నాకంటే తెలివైన వాడివి అనుకుంటున్నావా మీ అమ్మ మాట వినకపోవడానికి అన్నాడు అందుకే మీ ప్రవర్తన మీరు ఒక సమాజంలో ఉండాలి అనుకుంటే అవును దాన్ని ఒక విధంగా మలుచుకోవాలి ఎందుకంటే అది కేవలం మీ గురించి మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న అందరి గురించి కానీ మనం ఏదైతే సత్ప్రవర్తన అనుకుంటున్నామో అది కొన్ని మాటలు మాట్లాడడం లేదా కొన్ని పనులు చేయడం లేదా కొన్ని పనులు చేయకుండా ఉండడం గురించింది కాదు మనం చూస్తున్నది దేని గురించి అంటే మీరు ఈ హాల్లోకి వస్తే ఇక్కడ ఒక యాభై మంది కూర్చుని ఉంటే మీరు వేసే ప్రతి అడుగులో మీరు తీసుకునే ప్రతి శ్వాసలో ఈ యాభై మంది క్షేమం కోరుకుంటున్నారా లేదా మీ ఒక్కరిది మాత్రమేనా ఇక్కడ ఉన్న యాభై మంది క్షేమం మీరు కోరుకున్నట్లయితే అప్పుడు మీరు ఒక విధంగా ప్రవర్తిస్తారు మీరు కేవలం మీ క్షేమం మాత్రమే కోరుకుంటే మరొక విధంగా ప్రవర్తిస్తారు మీరు సరి చేసుకోవాల్సింది ఇదే ఆధ్యాత్మిక ప్రక్రియ సామాజికమైనది కాదు అది మీలో మీరు చేసేది ఎందుకంటే మీలో ఏదో పరిణామం కలిగింది కాబట్టి మీరు ప్రపంచంతో కూడా ఒక రీతిలో వ్యవహరించవచ్చు ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు వీరు ఎంతో సిద్ధి పొందినవారు వారికి సామాజిక లౌక్యం లేదు అందుకే వారు సమాజాలకు దూరంగా ఉండేవారు మీరు సద్గురు శ్రీ బ్రహ్మ గురించి వినే ఉంటారు ఆయనకు అసలు సమాజపరమైన లౌక్యమే లేదు చాలా సమస్యలు కానీ ఈసారి మేము కాస్త సామాజిక లౌక్యంతో వచ్చాము అవును నేను బాగానే నడిపిస్తున్నాను ఇంకా కొద్దిమందితో కొంత ఘర్షణ ఉంది కానీ అలాంటి వారు ఎల్లప్పుడూ ఉంటారు మనం సరైన మార్గంలోనే ఉన్నాము అని చెప్పేందుకు వారు తార్కాణాలు మనం ఈ ప్రపంచంలో సరైన పనులు చేస్తున్నాం అనడానికి ఎందుకంటే అటువంటి వారు మిమ్మల్ని పొగిడారంటే మీరు ఏదో నిజంగానే తప్పు చేస్తున్నారు అందుకని ఒకరి ఆధ్యాత్మిక ఉన్నతి వారి ప్రవర్తన వల్ల నిర్ణయించకూడదు దీన్ని ఒక లైసెన్స్గా ఉపయోగించుకొని బాధ్యత రహితంగా ప్రవర్తించి నేను ఆధ్యాత్మికుడిని అలా అనకండి అలాంటి వర్గం వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళు ఆధ్యాత్మికులు కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని అర్థం చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళు ఏవో పిచ్చి పనులు చేస్తారు అందరూ వారిని అర్థం చేసుకోవాలి అనుకుంటారు లేదు లేదు అది కాదు విషయం ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీ భౌతికతత్వంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోరు మీ గుర్తింపు అనేది అభౌతికమైన దానితో ఏర్పడింది ఎప్పుడైతే మీ గుర్తింపు భౌతికమైనది కాదో అప్పుడు మీకు ఇది ఇలానే చేయాలి అనేది ఇది ఉండదు ఎలా అవసరమైతే అలా చేస్తారు మృదువుగా ఉండాలంటే అలా కఠినంగా ఉండాలంటే కఠినంగా అద్భుతంగా ఉండాలంటే అద్భుతంగా గడుసుగా ఉండాలంటే గడుసుగా ఎలా కావాలంటే అలా ఆ పరిస్థితికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతిస్పందిస్తారు ఎందుకంటే మీ గుర్తింపు మీ శారీరక మానసిక ప్రక్రియలతో పరిమితం కాలేదు యువర్ ఐడెంటిటీ హెస్ మూవ్డ్ ఫిజికల్ మీ గుర్తింపు అభౌతిక పార్శ్వాలకు చేరుకుంది దానివల్ల మీకు ఒక విధమైన స్వేచ్ఛ కలుగుతుంది కట్టుబాట్లతో కూడిన ప్రవర్తన అంటే మీరు ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించుకోవడమే అప్పుడు మీరు స్వేచ్ఛను కోల్పోయినట్లే అది మీ స్వేచ్ఛ నుండి వస్తున్నప్పుడు మీరు అద్భుతంగా ఉండాలంటే అలా ఉంటారు మీరు గడుసుగా ఉండాలంటే గడుసుగా ఉంటారు ఏది అవసరమో ఆ విధంగానే చేస్తారు మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఎక్కువ వాహనాలు ఉండట్లేదు కాబట్టి అక్కడ ఆవులు గేదెలు అన్ని రకాల జంతువులు రోడ్డు మీద ఉంటాయి గుంపుగా గేదెలు వెళ్తూ ఉంటే మీరు వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అంటారా అవి మిమ్మల్ని పట్టించుకోవు మీరు ప్లీజ్ అంటే కదలవు అదే హే అంటే కొద్దిగా కదులుతాయి ఒక కర్ర తీసుకుని హై హై అంటే అవి పక్కకు తప్పుకుంటాయి ఎందుకంటే వాటికి ఈ ప్లీజ్ అంటే ఏమిటో తెలీదు మీరు ఆ గేదెల్ని కష్టపెట్టాలని కాదు ఒకవేళ గేదెకి తీయని మాటలు అంటే ఏమిటో తెలిస్తే మీరు దానికి ఎన్నో తీయటి కబుర్లు చెప్పవచ్చు కానీ దానికి అలా అర్థం కాదు బట్ హీ డజన్ దానికి అర్థం అవ్వాలంటే ప్రస్తుతం అది ఎక్కడుందో అది అక్కడ ఉండటం మీకు నచ్చట్లేదు అని దానికి అది రోడ్డు మీద ఉండకూడదు అని అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఎలాగోలా అర్థమయ్యేలా చెప్పాలి వెళ్ళి దాన్ని కొట్టాల్సిన పని లేదు కానీ కొద్దిగా గోల చేయాలి లేకపోతే అది కదలదు ఎందుకంటే దానికి అర్థం కాదు మీరు పిల్లలతో వ్యవహరిస్తుంటే ఒక విధంగా చేస్తారు పెద్దలతో వ్యవహరిస్తుంటే మరొక రకంగా ఉంటారు మీకు తెలిసిన వారితో ఒక విధంగా తెలియని వారితో మరొక విధంగా మన ప్రవర్తన అనేది మన ప్రవర్తన అనేది పరిస్థితికి అనుగుణంగా ఉండాలి నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను అని గిరి గీసుకుంటే పరిస్థితి అందుకు అనుకూలమైనది కాకపోయినా మీరు అలానే ప్రవర్తిస్తారు దాంతో లాభం లేదు సేమ్ థింగ్స్ ద పాయింట్ ఆఫ్ మీరు ఉన్న పరిస్థితికి అనుకూలంగా లేని మీ చర్య అది అర్థం లేని చర్య అవుతుంది అందుకని మీరు అంతకు ముందే నిర్ణయించుకొని చేసే పని ఎప్పుడూ అర్థం లేనిదే అవుతుంది మనం చేసే పనులను మనం ముందే నిర్ణయించుకోకూడదు మనం ఎలాంటి వారము అన్నది నిర్ణయించుకోవాలి నేను ఇలాంటి నేను పండితుడిని కాదు కానీ నన్ను ఆకర్షించిన వాటిలో ఇదొకటి కృష్ణుడు ఇలా అన్నాడు యోగస్థ కురుకర్మాణి అని అంటే మొదట మీరు యోగంలో స్థిరపడాలి దానర్థం మీ వ్యక్తిగతమైన స్థితిలో కాకుండా సృష్టితో ఐక్య భావనలో ఉండాలి ఆ తర్వాత చేయాల్సిన పనేదో చేయాలి అంటే మీరు సంపూర్ణమైన ఏకత్వ భావనతో ఉన్నప్పుడు ఏది అవసరమో అది చేయాలి అలా చేస్తే నాకు సమతమే